బై ఎలక్షన్లో మన ఈటరాజు మీద కొన్ని వందల మంది వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఇక్కడ కొట్టాడారు. మొన్న కేటీఆర్ గారు అంటారు, మొన్న కేటీఆర్ గారు ఒక బక్క పాల్సిన మంది 52 కిలోల మా కేసీఆర్ మీద ఒక 45 అంటే సీఎంలు కొట్లాడుతా అంటే ఇతని మీద కొన్ని వందల మంది వచ్చి కొట్లాడింది సార్ ఇక్కడ మా హుజురాబాద్ కాన్స్టిట్యూషన్లో మన అదే బై ఎలక్షన్లో. అది అది కరెక్టా సార్? అది ఇప్పుడు అతను అంటాడు మా కేటీఆర్ మొన్న అంటారు నిన్న కాదు. మరి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా మరి అంతమంది వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంది, మరి ఎవరు గెలిచే అవకాశం? కొన్ని లక్షల మంది వచ్చినా ఎవరు గెలవరు ఇక్కడ ఈటెల్లా సార్ తప్ప. లక్షల మంది వచ్చి ఎందుకంటే అని మనకు ఏంటంటే సార్, నేను ముస్లిమ్స్ కదా, బీజేపీ అంటే వ్యతిరేకంగా మా సార్ అంటే బాగా ఇష్టం మాకు, ఈటెల సార్ అంటే బాగా ఇష్టం మాకు. 100% అతను గెలుస్తాడు, 200%. ఏ మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇక చాలానే ఉన్నాయి, ఏ మరి అవన్నీ ఏమన్నా మీకు అందినాయా? మరి ఏం అందలేదు మనకు. 100% సార్ మాట ఇచ్చిందంటే ఈటలు ఈటలు మాట ఇచ్చిన 100% చేస్తారు మాకు నమ్మకం అది. సరే అది ముస్లిం కానీ మా ఎవరైనా కానీ అతనుకు అదేమి ఉండదు, సార్కి చాలా మంచి వ్యక్తి, మాకు అంటే మా ప్రాణమే ఇస్తాం అతని కోసం. సంతోషం. ఏ మరి ప్రస్తుతానికి చూసినట్లయితే అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎట్లుంది, ఇప్పుడు బీజేపీలోకి వచ్చినాక అభివృద్ధి ఎట్లుంది సార్? బీఆర్ఎస్ పార్టీ అంత ఏం లేదు, అది మొత్తం అంటే మాటలు చెప్పుడు తప్ప ఏం లేదు, మాటల్లో గారడేది అంత. దాంట్లో జరిగింది ఏం లేదు, ఎవరికేం ఇచ్చింది లేదు, ఏం లేదు. సార్ మాకు మాట ఇచ్చింది అనుకోండి ఈటెల్లో సార్ 100% కంపల్సరీ చేస్తారు మనకు అతను. మేము మాట ఇస్తే మాత్రం మాకు నమ్మకం, ఇక మా మా కాన్స్టిట్యూషన్లో ఆయన ఒక దేవుళ్ళు అంటాడు, మాకు మాట ఇస్తే మాత్రం మాట తప్పడు. అది ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, బీజేపీ కానీ కానివ్వండి, అంటే అతను అతనికి అట్లా మైండ్లో ఏమి ఉండదు, వాళ్ళు అసంట్రోల్ తీసుకుండాలని చెప్పి ఫలానా మంచి ఆపద ఉంటే కాపాడుకుంటాడు, అతను ఆపద ఆదుకుంటాడు. అది మాకు సార్ అంటే బాగా అభిమానం.